విషయాలు మాట్లాడుకుంటున్నాను. దయచేసి ఈ మూడు విషయాలు మీరు కొంచెం సీరియస్ గా గమనించాలి. ఒకటి, 40 సంవత్సరాల్లో ఇలాంటి రైలు ప్రమాదం ఎక్కడా జరగలేదు. దానికి ప్రధానమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేసి ఇప్పుడు నా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ని ప్రధానమంత్రి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. 100 మంది ప్రాణాలు బలైపోయాయి. రైలు మంత్రి పేరేటో మనకు తెలియదు. ఇలాంటి దుస్థితిలో మన దేశం ఉండడం 200 దేశాలు నవ్వుతున్నాయి. మన దేశమే మోదీ గారే ప్రపంచానికి ప్రెసిడెంట్ అని చాటుకుంటున్నాయన. మన దేశ పరిస్థితి 118 లక్షల కోట్లు అప్పు చేశారు మోదీ గారు. ప్రైవేటైజేషన్ పేరుతో దేశాన్ని అమ్మేశారు. రైల్వేలేంటి, బ్యాంకులేంటి, ఎల్ఐసీలేంటి, ఎయిర్పోర్ట్లేంటి, ఎయిర్లైన్స్ ఏంటి, మీరు లిస్టు చూడండి. అమ్మన దంటు ఇంక్లూడింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను 4000 కోట్లు ఆఫర్ ఇచ్చి దాన్ని ఆపాను కోర్టుకెళ్ళి. సో కనుక మార్పు రావాలి, మార్పు కావాలి, ఆ మార్పు మనమే తేవాలి. కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఓడిపోయింది. నార్త్ లో మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ స్టేట్ 403 సీట్లు ఎమ్మెల్యేలు మొన్న ఎలక్షన్ అయింది లాస్ట్ ఇయర్, 4 సీట్లైనా గెలుచుకోలేని పరిస్థితి కాదు. 100కి 1% కూడా లేదు. నార్త్ ఈస్ట్ కి వెళ్దాం, వెస్ట్ బెంగాల్ పతనం అయిపోయింది. సౌత్ కేరళ తమిళనాడు వెళ్దాం పతనం అయిపోయింది. వెస్ట్ కి వెళ్దాం మహారాష్ట్ర, కాంగ్రెస్ ఎక్కడ కనిపించలేదు. కర్ణాటకలో క్రైస్తవులు, మహమ్మదీయులు, మేము 53,000 చర్చెస్ అందరం మద్దతు ఇస్తే కొన్ని 100 ఓట్లతో 40 సీట్లు ఎక్స్ట్రా గెలిచారు. 100 ఓట్లతో దాన్ని చూపించి తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాం అని ఒకరంటే ఆల్రెడీ 10 మంది క్యాండిడేట్లు ముఖ్యమంత్రి క్యాండిడేట్లుగా ప్రకటించబడ్డారు. జానారెడ్డి నేను సీనియర్ మోస్ట్ రైట్ అని, వి హనుమంతరావు గారు నాకు ఇవ్వాలి, నేను బీసీ కాపునని, రాజగోపాల్ రెడ్డి వెంకట బ్రదర్స్ మేము కూడా మళ్ళా రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరుతా అన్నయ్యని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తా అని వెంకటరెడ్డి. అలాగే నిన్న కాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి నేనే ముఖ్యమంత్రినని ఇలా లిస్ట్ చెప్పుకుంటూ వెళ్తే 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు. జై సీఎం, జై సీఎం అంట. హుజరాబాద్ లో ఎలక్షన్ అయితే 300,000 ఓట్లు పడితే 3000 ఓట్లు కూడా పడలేదు, అలా 1% కూడా లేదు. 60 సంవత్సరాలు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాలించి దేశాన్ని సర్వనాశనం చేసి, చైనా ఏమో 34 సంవత్సరాల క్రిందకు మనతో సమానంగా ఉన్నది, 70 దేశాలకి అప్పులు ఇచ్చి అమెరికా కూడా 10-18 ట్రిలియన్లు అయితే మన దేశం 3 ట్రిలియన్లు, మనం 70 దేశాల్లో అప్పులు అడుక్కుంటున్నాం. ఈ బాధలు చూసి ఆ రోజు గాంధీ ఒక లాయర్ సౌత్ ఆఫ్రికా నుంచి ఏ విధంగా వచ్చేసాడో, ఒక యంగ్ లీడర్ మహాత్మా గాంధీ అయ్యాడు, నేను పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళి 197 దేశాల్ని అడ్వైజులు ఇచ్చి చివరికి నా దేశం నాశనం అయిపోతుందని, నా దేశం కొరకు, నా రాష్ట్రం కొరకు వచ్చాను. మూడో విషయం నేను మాట్లాడదలుచుకున్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు, 60 సంవత్సరాల అవినీతి పాలన చూశారు, కుటుంబ పాలన. ఆయన వైసీపీ, వైఎస్ఆర్సీపీ, వైసీపీకి వెళ్ళారు, అది చూశారు అప్పుల పాలన. తర్వాత టిఆర్ఎస్ కి వెళ్ళారు, ఎంత అవినీతి పాలనో ఆయనే చెప్తున్నారు. బీజేపీ ఇటల్ రాజేంద్ర వస్తే ఇక్కడ మా ఖమ్మంలో బీజేపీ లేదు,
మీరే మనం అందరం కలిసి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామని ప్రెస్ లో కూడా చెప్పారు ఇలాంటా ఎవరెవరు ఒంగలేటి శ్రీనివాస్ రెడ్డి గారు జూపల్లి విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరితో నేను మాట్లాడాను కదా ఈటల రాజేందర్ ఇలాంటోళ్ళు 10 మంది ఉన్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీరు ఇండిపెండెంట్ గా పార్టీ పెట్టి నిలబడితే ఒక సీటన గెలుస్తారా కర్ణాటకలో లక్ష కోట్లు ఉన్నాయిన గాలి జనార్దన్ రెడ్డి బీజేపీని గెలిపించాడు మళ్ళా బీజేపీని ఓడించడానికి ఆయన కూడా మంచి కృషి చేశాడు గాని 234 సీట్లలో ఆయన ఒక సీటే గెలిచాడు 30 మందిని చివరికి నిలబెట్టలేకపోయాడు ఆయన కూడా బొటాబొట్టుగా 2700 అంటే 1500 తా నేను మాట్లాడి ఎంత క్లీన్ ఉంటాయో ఎంత కరెక్ట్ టు ద పాయింట్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి మీరు 10 మంది పార్టీలు పెట్టి 10000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు పొంగులే శ్రీనివాస్ రెడ్డి దానికి లేడు రాజగోపాల్ రెడ్డి వీ రెడ్డి ఆ రెడ్లు మీ రెడ్లందరూ మా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఎందుకు వ్యతిరేకం నేను మీ అన్నన ఉన్నాను కదా ఆ లేదు ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి అన్న వచ్చాడు అంట రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు దేశంలో కాంగ్రెస్ గెలిసేది లేదు రుజువైపోయింది ఇంకొక 50 సంవత్సరాలు ఉన్నా మరి అధికారంలోకి రారు ప్రతి రాష్ట్రంలో ఓడిపోతున్నారు నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను 25 పెద్ద పార్టీల్లో 18 పార్టీ నాయకులు మన మీటింగ్ కు వచ్చారు పేర్లు చెప్పమన్నా చెప్తా అఖిలేష్ యాదవ్ మాయావతి శరద్ పవర్ కేజ్రీవాల్ స్టాలిన్ మమతా బెనర్జీ వీళ్ళు ఎంత పెద్దలే నితీష్ కుమార్ నవీన్ పట్నాయక్ కపిల్ సిబ్బల్ ఇంట్లోనే పెట్టా అప్పుడు చెప్పలేదు వీళ్ళు అడ్డుకుంటారని ఎందుకు వచ్చారు పాలగారు మీరే ప్రధానమంత్రి అవ్వాలని నేను కేజ్రీవాల్ నన్న రాహుల్ గాంధీ నన్న మమతా బెనర్జీ నన్న మాయావతి మేము మద్దతు ఇస్తామండి 300 సీట్లు మనం గెలుస్తాం మీరైతే అభివృద్ధి చేస్తారు అన్న వాళ్ళన్న మాటలు మీకు ఓపెన్ గా వారు పలికిన మాటలు మీరు నేను పలుకుతున్నా కానీ నాకు ముందు మన తెలంగాణ రాష్ట్రంలో అప్పులు తీర్చి 6 నెలల్లో అభివృద్ధి చేయాలని నా కోరిక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మా బడుగు బలహీన పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల నిజమైన ప్రేమ ఉంటే మమ్మల్ని బానిసలుగా చూడకుండా ఉంటే ఇన్ని పార్టీలు మీరు మారారు కదా ప్రజాశాంతి పార్టీలోకి రండి మీకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇస్తాం నేను ముఖ్యమంత్రిగా 6 నెలలు ఉంటా ఇప్పుడు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు నా కోరిక ఒక 100 మంది ప్రెసిడెంట్లు 1000 మంది బిలియనీర్ మిలియనీర్లు తీసుకొచ్చి 6 నెలల్లో ఖమ్మంలో 10000 కోట్లు ఖర్చు పెట్టి ఖమ్మం కొత్తగూడెంలో అభివృద్ధి చేద్దాం మీ ఆధ్వర్యంలో నేను మీటింగులు పెడతా నియోజకవర్గంలో ముందు 1000-2000 మంది నిరుద్యోగులతో 1000-2000 మంది లీడర్స్ తో జూన్ నుంచి మీటింగులు పెడతా మీరు జాయిన్ అయినా నెక్స్ట్ డే లేదా అదే రోజు లక్ష మందితో మీటింగ్ పెడతానంటే నేను నా ఖర్చులతో మీటింగ్ పెడతా ఖమ్మంలో లక్ష మంది రావడం పెద్ద ఎంత కాదు మీరు ప్రజాశాంతి పార్టీలో చేరండి పొజిషన్ తీసుకోండి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయండి మీరు కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ లో ఏమైనా డబ్బు ఉందా అభివృద్ధి చేయడానికి ఎలా అభివృద్ధి చేస్తారు నేనైతే ఉచిత విద్య ఇవ్వగలను కేజీ టు పీజీ 3,10,000 మందికి సొంతంగా ఇచ్చారు సొంత డబ్బుతో 40 లక్షల వితంతులు కాదుకున్న ఉచిత వైద్యం ఇవ్వగలం ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి కుటుంబానికి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ 75 సంవత్సరాల్లో చేశారా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కానీ మాట్లాడతారు కేసీఆర్ గారు అద్భుతంగా పనులు ఏమైనా చేశారా 10లో 1టైనా 100లో 1టైనా 3 రైతులు కన్నీరు తుడిచి రుణమాఫీ చేసి గిట్టుబాటు ధరించి సమయంలో విత్తనాలు ఎక్విప్మెంట్ అంత ఇచ్చి వారు మిగిలినది మనం విదేశాలకు పంపించి మార్కెట్ తీసుకొచ్చే కెపాసిటీ నాకు కాంగ్రెస్ బీజేపీలకు ఉందా
పెన్షన్ 2,000 రూపాయలు 40 సంవత్సరాల కిందట. ఇదే ఖమ్మంలో సిటీలో 2,000 మందికి గ్రామానికి 1,200 మంది ఒక గ్రామానికి వితంతులు ఎంతమంది ఉంటే అంతమందికి ఎన్జీఓస్ ద్వారా పాస్టర్స్ ద్వారా కలెక్టర్ల ద్వారా మెడిసిన్ ఇచ్చాం సపోర్ట్ ఇచ్చాం దాదాపు 25 సంవత్సరాలు. నా చేతులు కట్టేశారు నా కాళ్ళు కట్టేశారు నేను రాజకీయాల్లోకి వచ్చాను. పెన్షన్లు డబుల్ చేద్దాం రైతు బంధు 5,000 ఇస్తే మనం 10,000 ఇద్దాం వితంతులకు 2,000 ఇస్తే మనం 4,000 ఇద్దాం నిరుద్యోగులకు 3,000 ఇస్తే మనం 5,000 6,000 ఇద్దాం అభివృద్ధి మనం చేసుకుందాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇండిపెండెంట్ గా నిలబడితే మా బడుగు బలహీన వర్గాలు ఓటేయ్యు మా బీసీ ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్ ముస్లింలు మీకు ఓటేయ్యు ముందే చెప్తున్నా. మీకు 10 సీట్లు మీరు కోరుకున్న వాళ్ళకి ఇస్తాం ఖమ్మం కొత్తగూడెం. మీరు నేను మీరు కలిసి నేను ముఖ్యమంత్రిని అయితే మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉండండి పర్వాలేదు నాకు కులాలకి మతాలకి అతీతం లేదు. మమతా రెడ్డి రెడ్డే నా టీంలో కమ్మాస్ బ్రాహ్మిన్స్ ఉన్న 99% కమ్మాస్ తెలివైన వారందరూ నాకు ఎందుకు మద్దతు ఇస్తున్నారు. అభివృద్ధి చేశాను చేయగలను 747 లో వచ్చాను తేగలను బిల్ గేట్స్ బిల్ క్లింటన్ తీసుకొచ్చాను మరో 100 మందిని తేగలను.